అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. మంత్లీ మినిమం 1,20,000 రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఈ వీడియోని ఈ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుగులో, హిందీలో, మలయాళం, తమిళ్లో కూడా ఎవరు ఇంతవరకు చేయలేదు. ఈ బిజినెస్ కి చాలా చాలా డిమాండ్ అనేది ఉంది. అలాగే నేను చెప్పబోయే ఈ ప్రోడక్ట్ మన ఇండియాలో ఇంతవరకు కూడా ప్రొడక్షన్ అనేది జరగలేదు. ఇటీవలే 2020 అక్టోబర్లో దీని ప్రొడక్షన్ కోసం ట్రై అనేది చేస్తూ ఉన్నారు. నేను చెప్పబోయే ఈ ప్రోడక్ట్ అనేది అతి తక్కువగా కాశ్మీర్ అలాగే పంజాబ్ లో మనకు దొరుకుతుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి మనం ఇండియాకు దిగుమతి అనేది చేసుకుంటున్నాం. సో ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ కి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఆ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ ఏంటి, బిజినెస్ ఎలా చేయాలి, అలాగే ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తీసుకుంటారు. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ బిజినెస్ ఏంటంటే రీప్యాకింగ్ బిజినెస్ అనమాట. జస్ట్ మీరు పర్చేజ్ అనేది చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేసేయడం అనమాట. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే అసఫోటిడా అనే ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేసి రీప్యాకింగ్ చేసి సేల్ చేయడమే అనమాట. అసఫోటిడా అంటే ఎవరికి తెలియదు ఈ పేరు అనేది. సో మనకి తెలిసిన భాషలో చెప్పాలంటే ఇంగువా అని అంటారు అనమాట. ఈ ఇంగువాకు చాలా చాలా డిమాండ్ అనేది ఉంది. ఈ ఇంగువాను ఎక్కడ యూజ్ చేస్తారు, అసలు ఇంగువా గురించి తెలుసుకుందాము. ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి వండినప్పుడు ఘాటైన ఇంగువా వాసన వంటకాలకు ఒక రహస్యమైన రుచిని కలిగిస్తుంది. దీనిని పప్పులు, సాంబార్లు, ఇంకా రుచికరమైన ఇతర శాకాహార వంటకాలలో ఎక్కువగా వాడుతారు. అలాగే తాలింపునకు, పచ్చళ్లలో కూడా ఎక్కువగా వాడతారు. కానీ ఈ మూలికకు ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ ఇంగువా యొక్క ఉపయోగాలను చూస్తే జీర్ణక్రియ కోసం, అలాగే ఒక యాంటీ యాసిడ్ గా, యాంటీ మైక్రోబయాల్ గా, ఆహార పదార్థాలని నిల్వ చేయడంలో, కాలేయం సేఫ్ గా ఉండడానికి ఇంగువాను వాడతారు. గుండె సంబంధిత మూత్రపిండాల వ్యాధితో బాధపడే వాళ్ళకి ఇది ఉపశమనంగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఉపశమనాన్ని ఇస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, అలాగే మధుమేహాన్ని కూడా కంట్రోల్ అనేది చేస్తుంది. క్యాన్సర్ చికిత్స కోసం కూడా ఈ ఇంగువాను వాడతారు. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇంగువాని వాడతారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇంగువను మొట్టమొదటిసారిగా 2020 అక్టోబర్లో మన ఇండియాలో కల్టివేషన్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళే మొట్టమొదటి టీం అనమాట కల్టివేషన్ని స్టార్ట్ చేసింది. సో ఇది ఎక్కువగా దొరికేది వచ్చేసి తూర్పు ఆసియా, మధ్యధారా ప్రాంతాల్లో. ఇలా ఇంగువాకు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్రయోజనాలు అనేది ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జీర్ణక్రియ కోసం ఒక యాంటీ యాసిడ్ గా పనిచేస్తుంది, ఒక యాంటీ మైక్రోబయాల్ గా ఇంగువా పనిచేస్తుంది, ఆహార పదార్థాల నిల్వ చేయడం కోసం ఇంగువా పనిచేస్తుంది. సో ఈ ఇంగువాకు బొటానికల్ పేరు వచ్చేసి ఫెరులా అసఫోటిడియా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇంగువను మొట్టమొదటిసారిగా 2020 అక్టోబర్లో మన ఇండియాలో కల్టివేషన్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళే మొట్టమొదటి టీం అనమాట కల్టివేషన్ ని స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు మనం ఇతర దేశాల నుంచి ఇంగువాని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇక ఇంగువాతో మీరు బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఈ ఇంగువా గురించి మీకు కంప్లీట్ గా డెస్క్ టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఇంగువాకి సంబంధించినటువంటి ప్రైజులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు అమెజాన్లో గమనించండి. కేవలం 200 grams వచ్చేసి మీకు 259 rupees అనేది పడుతుందన్నమాట. అలాగే పతాంజలికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఒక్కసారి చూడండి, 100 grams వచ్చేసి 40 rupees దాకా పడుతుంది. అలాగే మరొక కంపెనీ బ్రాండ్ ని తీసుకుంటే ఇది వచ్చేసి, అలాగే మరొక కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ ని తీసుకుంటే కేవలం 25 grams వచ్చేసి 400 rupees వరకు ఉంది. అలాగే 100 grams 189 rupees, అలాగే 25 grams వచ్చేసి 560 rupees. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అనేది ఉన్నాయన్నమాట. అంటే ఎంత ప్రైస్ అనేది ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రోడక్ట్ని మీరు ఇండియా మార్ట్ నుంచి చాలా చాలా తక్కువ ప్రైజ్లో మీరు పర్చేజ్ అనేది చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇండియా మార్ట్లోనే కొన్ని కంపెనీస్ చాలా ఎక్కువ ప్రైజ్కి కూడా సేల్ అనేది చేస్తున్నారు. అంటే చూడండి, 10 grams వచ్చేసి
110 rupees వరకు సేల్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా మీ లోకల్ మార్కెట్ లో ఇంగువ ప్రైస్ ఎంత ఉంది అనేది ఒకసారి తెలుసుకున్న తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి 20 grams వచ్చేసి 25 rupees అనేది ఉంది. సో మీరు ఈ ఇంగువాని చాలా తక్కువ ప్రైస్ కి పర్చేస్ చేసుకోవాలనుకుంటే జేఎం ఎంటర్ప్రైజెస్ పూణే వాళ్ళు మీకు సప్లై చేస్తారు. సో కేవలం కిలో వచ్చేసి మీకు 1500 రూపీస్కే మీకు దొరుకుతుంది. సో ఇలాగా మీకు ప్యాకేజింగ్ కూడా 250 grams అలాగే 500 grams 1 kgలో మీకు దొరుకుతుంది అన్నమాట. ఇలాగ చాలా కంపెనీస్ అనేటివి ఉన్నాయి. కిలో వచ్చేసి 650 రూపీస్, అలాగే మరొక కంపెనీ కూడా సేమ్ 650 రూపీస్కి, ఇంకొక కంపెనీ వచ్చేసి కేవలం 69 రూపీస్కే మీకు అసఫోటీవియా అనేది సప్లై చేస్తారు. సో ఇలాగ మీరు రీసెర్చ్ అనేది చేసుకొని ఇక్కడ చూడండి కిలోగ్రామ్ వచ్చేసి 1200 రూపీస్ అనేది ఉంది, మరొకటి వచ్చేసి 150 grams అనేది ఉంది. ఇలాగా చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు ఇంగువ అనేది ఇండియా మార్ట్లో దొరుకుతుంది. సో మీరు డైరెక్ట్గా అకౌంట్ క్రెడిట్ అనేది చేయకుండా అమౌంట్ అనేది మీరు కంపెనీ దగ్గరికి డైరెక్ట్గా విజిట్ చేసి క్వాలిటీని ఒకసారి చెక్ చేసి మీరు పర్చేస్ చేసుకొని జస్ట్ వీటిల్ని రీప్యాకింగ్ చేసి సేల్ చేస్తే చాలన్నమాట. రీప్యాకింగ్కి అవసరమైనటువంటి బాటిల్స్ వచ్చేసి మీకు 50 grams అని చెప్పి ఇండియా మార్ట్లోనే టైప్ చేస్తే మీకు బాటిల్స్ అనేది కూడా డైరెక్ట్గా దొరుకుతాయి. సో ఇటువంటి బాటిల్స్ని మీరు పర్చేస్ చేసుకొని ప్యాకింగ్ చేసి అట్రాక్షన్ అయిన లేబుల్స్ వేసి మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. 50 grams 75 grams బాటిల్స్ అనేది చాలా అట్రాక్షన్గా ఉంటాయి. 100 grams అలాగే 50 grams సంబంధించినటువంటి బాటిల్స్ అనేటివి ఇలా మోడల్స్లో మీకు దొరుకుతాయి. ఇటువంటి బాటిల్స్లో మీరు జస్ట్ ఇంగువాని ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకొని ఇటువంటి బాటిల్లో మీరు ప్యాకింగ్ చేసి మీ ఓన్ బ్రాండ్ని వేసుకొని హై ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అన్నమాట. సో ఇంగువా మీకు చాలా తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది అనేది రీసెర్చ్ చేసుకొని నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు కాంటాక్ట్ నెంబర్ అనే ఆ లింక్స్ని క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. అందులో కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ అనేది ఉంటాయి. సో ఆ అడ్రస్ని మీరు సంప్రదించి లేకపోతే కాంటాక్ట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలని తెలుసుకొని కంపెనీ దగ్గరకు వెళ్ళేసి క్వాలిటీని చెక్ చేసుకొని మీకు నచ్చితే కేజీస్లో ఇంగువాని పర్చేస్ చేసి మీరు 10 grams 20 grams 50 grams 100 grams 200 250 500 ఇలా ప్యాకింగ్ అనేది చేసి మీ లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి రీటైల్ షాప్స్ హోల్సేల్ షాప్స్ ఇటువంటి వాళ్ళకి మీరు డైరెక్ట్గా సేల్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ ప్రోడక్ట్ని ప్రతి ఇంట్లో కూడా యూజ్ అనేది చేస్తారు, కాకపోతే క్వాంటిటీ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో కూడా ఈ ప్రోడక్ట్కి చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. మన భారతదేశంలో ఎక్కడ ఇంగువ అనేది పండించడం లేదు. ఇటీవల 2020లోనే స్టార్ట్ చేశారు కాబట్టి అందులోనూ సైంటిస్టులు దీన్ని మన ఇండియాలో సాగు చేయడానికి ప్రయత్నిస్తూ రీసెర్చ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో ఇంత డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇక ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సిన లైసెన్సెస్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో FSSAI లైసెన్స్, దీన్నే FOS COS లైసెన్స్ అంటారు. మీ లోకల్లో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ప్రొవైడ్ చేసేటటువంటి ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత సో ఇటువంటి ప్రోడక్ట్కి ఎలాంటి లైసెన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి మీరు డైరెక్ట్గా ఎంక్వైరీ చేసి అటువంటి లైసెన్స్కి అప్లై చేసుకొని ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసి జస్ట్ రీప్యాకింగ్ చేస్తూ మీరు మంత్లీ మినిమం 1 lakh నుంచి 5 lakh rupees అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.